వివరాలు సీఎం కేసీఆర్ చొరవతో ఏడాది బాయిలర్ రాజ్ కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి పంటల సాగు వచ్చే సీజన్లో పంటల మార్పిడి అంశాలపై అధికారులు రైతులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అధికారులు చొరవ చూపి రైతులతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలని సూచించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రం సైతం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని సూచించిందన్నారు. ఇలాంటి సమయంలో నువ్వులు, వేరుశెనగ, చిరుధాన్యాలు, అపరాల సాగు వైపు రైతులను మళ్లించాలని మంత్రి తెలిపారు. ఎరువుల టైం దొరికే కాదు, విత్తనాలకి అవస్థ, స్టోరేజ్ స్పేస్ లేదు, కోడి నీట దాటి ఆత్మహత్యలు, కోడి రైతుల ఆత్మహత్యలు అన్నట్టు చాలా దారుణమైన పరిస్థితిలో వ్యవసాయం, రైతులు మొత్తం రాష్ట్రంలో ఉన్న మాట్లాడే పరిస్థితి లేదు. నాకు ఒక సందర్భం బాగా ఉంటుంది, నేను చాలా సార్లు చెప్తా ఉన్నాను, మరోసారి చెప్తా ఉన్నాను. అలాంటి పరిస్థితులు తగ్గినమో ఏదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అలాంటి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడే మన శిశుల పక్కనే ఎన్నో రోజులు నాకు ఎక్కడ ఎలా అయితే